మిస్టర్ రాజా. ఎస్ సార్. బయట ట్రాక్టర్స్ రెడీగా ఉన్నాయి, వాటిని రామాపురం తీసుకెళ్ళు. అక్కడ ఎవరు కప్పచెప్పమంటారు సార్? రామయ్య పొలంలో. రామయ్య పొలమా? అలా అంటారే గాని ప్రస్తుతం అది జగన్నాథం గారి పొలమే. ఆయన మనకెంతో కావలసిన వారు, చాలా వాల్యుబుల్ కస్టమర్. అందుకే నిన్ను స్వయంగా పంపుతున్నాను. జాగ్రత్తగా అప్పచెప్పరా. అలాగే సార్. అమ్మా, నేను మనూరు వెళుతున్నాను. నాన్నగారు ఉరికిపోయిన భూమి తల్లి దగ్గరికి వెళుతున్నాను. ఒక 1000 రూపాయలు అమ్మా, 1000 రూపాయలు సంపాదిస్తే సార్ మన భూమి మనకు దక్కుతుంది, నా దీక్ష నెరవేరుతుందమ్మా. ఏమో రాజా, నీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది, ఉద్రేకం చూస్తే భయంగా ఉంది. భయపడవలసింది మనం కాదమ్మా, ఆ జగన్నాథం. జగన్నాథం నాగసర్పం లాంటి వాడు, దుష్టులకు దూరంగా ఉండడం మంచిది. అది పిరికి వాళ్ళు చేసే పని అమ్మా. దుష్టులకు దూరంగా ఉండి ఎప్పుడు ఎవరు ఏది సాధించలేదమ్మా. ఎదురు తిరిగితేనే దైవం సాధిస్తాం. నరుడా, నీ కోరిక ఫలించుగాక. పిల్ల మాట నమో నమః. వస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరా. ఆ పొలం రామయ్య గారిదే కదూ? అవును బాబు, ఆ సంగతి ఇంకా ఎవరు గుర్తుంది. గట్టిలో గట్టి కలిపేసుకున్నాడు జగన్నాథం గారు. ఏంటి సంగతి? మరే లేదు తాత, ట్రాక్టర్లు అప్పచెప్పడానికి వచ్చాను. ఇంకో తాళం చేతు. మన పొలం సంపాదిస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను, నా దీక్ష సాధిస్తాను నాన్న, నా దీక్ష సాధిస్తాను. ఏమిటిది, బస్తీ నుండి పల్లెకు రాగానే నిన్ను నువ్వే మర్చిపోయినట్టున్నావు? అది మట్టిలోనే ఉంది. ఈ గాలి, ఈ నేల చూస్తుంటే చూస్తుంటే నాకేదో గుర్తుకొస్తుంది, నాలో ఆవేశం పుట్టుకొస్తుంది. నన్ను నేనే మర్చిపోతున్నా. ఈ నేల నాదైతి. అదంత సులభం అనుకున్నావా? లక్షలు చేస్తుంది ఇప్పుడు. అయ్యగారు ఎంత చేసి దీన్ని సంపాదించారనుకున్నావు? అవును, 5000 రూపాయల కోసం పోయింది భూమి. పెద్దలందరూ కలిసి చేసిన పన్నాగంతో పోయింది భూమి. ఒక పుణ్యమూర్తిని బలి తీసుకున్నది భూమి. ఎవరు నువ్వు? రామయ్య కొడుకుని. రామయ్య కొడుకు? ఇంకా చెప్పాలంటే ఈ భూమికి వారసుడు. ఆ రామయ్య, రామయ్య పొలం ఏనాడో మట్టిలో కలిసిపోయా. మట్టిలో కలిపింది నువ్వు. ఆ రామయ్య పోవచ్చు, కానీ ఆయన రక్తం ఇంకా ఈ ఒంట్లో ఉంది. ఆయన రక్తంతో దర్శిన ఈ నేలను నీ రక్తంతో దడుపుతా. షట్ అప్. అది నువ్వనుకున్నంత సులభం కాదు. కాదా? నేను తలుచుకుంటే నా ఆస్తినే కాదు, నీ ఆస్తిని కూడా స్వాధీనం చేసుకోగలను. అది నీ తరం కాదు. తరం అవునో కాదు, మీ అమ్మాయిని అడుగు. బాస్, వీడు పంపదీసి. నా రాణి సంగతి నాకు బాగా తెలుసు. ఇలాంటి బికారి వెతవల్ని దరిదాపులకు కూడా రాని. ఇదిగా ఈ 10 రూపాయలు తీసుకొని పో, బస్సుకు టైం అవుతుంది. నీ ముష్టి 10 రూపాయల కోసం రాలేదు. ఈ భూమి నాది, నేను దీన్ని దక్కించుకుంటాను. ఇలాంటి కబుర్లు చెప్పే మీ నాన్న మట్టిపాలయ్యాడు. మా నాన్న ఏ మట్టిపాలయ్యాడు? ఆ మట్టి నీ చేత కనిపించకపోతే. నా అందానికి మురిసిపోయే వ్యక్తి కూడా కాకూడదు. నా అంతరంగాన్ని అర్థం చేసుకునే మనిషి అయితే చాలు. పోనీ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు నాన్న. అయితే మనకన్నా ఎక్కువ ఆస్తున్నవాడు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. లేదు నాన్న, మీరు ఆశించే ఆస్తి అతనికి లేదు. తన కాళ్ళ మీద తాను నిలబడి గౌరవంగా జీవిస్తున్న మనిషి. తరం అవునో కాదు, మీ అమ్మాయినడు. అయితే నే విన్నది నిజమేనన్నమాట, అతను కారు మెకానిక్ కదూ? అవునన్నా.
అతని పేరు రాజా. అవును, నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే నీకెందుకు? ఇదంతా నిజమేనా? అయితే ఇలా రామ, ఇది మా తాతగారి ఫోటో. ఈయన పాదాల దగ్గర బతికేవాడు ఆ రాజాగారి తాత. వాడి తండ్రి మనకు పాలేరు లాంటివాడు. వాడి కొడుకు ఇంటికల్లుడు అవుతాడా? ఎందుకు కాకూడదు నాన్న? కావచ్చు, కానీ నేను బ్రతికుండగా మాత్రం కాదు. నీ చేతులతో ఇంత విషం ఇవ్వు నాన్న. ఆ తర్వాత మీరేమైనా నాకు బాధ లేదు నాన్న. కూతురి సుఖమే కన్నవారికి అమృతం అంటారు. నేను సుఖపడ్డం మీకు ఇష్టం లేదా నాన్న? పిచ్చి తల్లి, నీ సుఖం కోసమే కదా మా తల్లి తండ్రి నేనే అయ్యి నీకే కష్టం తెలియకుండా పెంచాను. నువ్వు అడిగిన ప్రతి కోరిక తీర్చాను. నా జీవితంలో ఒకే ఒక కోరిక అడుగుతున్నాను, ఆ కోరిక తీర్చు తల్లి. ఏమి నాన్న చెప్పండి. ఏమీ లేదమ్మా, మనకు అన్ని విధాలా తగినవాడు యోగ్యుడు అని మాటిచ్చాను. అతను ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాడు. అందానికి అందం, హోదాకి హోదా అన్నీ ఉన్నవాడు. ఒక్కసారి పిలుస్తాను, ఏమంటావమ్మా? చూడటానికి అభ్యంతరం ఏముంది? నువ్వు ఒక్కసారి చూస్తే మనసు తప్పకుండా మార్చుకుంటావనే నమ్మకం నాకుంది. అయ్యా, పవిత్ర భారత సాంప్రదాయానికి ప్రతినిధిని. సార్, నన్ను ఎందుకు నిరాకరిస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. వైడ్యూ రెఫ్యూజ్ మీ? చెప్పండి. చెప్పండి సార్. మా అమ్మాయి నాన్న నాకు అమెరికా వాళ్ళు కావాలి అని. అంతే, పిలిపిస్తున్నాను, పెళ్లి చేస్తున్నాను. ఎస్ సార్. అమెరికా నుంచి అప్పు తెచ్చుకోవాలి కానీ అల్లుడు కాదు. మీకంతగా అమెరికా మీద, అమెరికా సాంప్రదాయం మీద మోజుగా ఉంటే నేను ఉన్నాను కదండి. అయినా ఇండియాలో లేని అమెరికన్ కల్చర్ అమెరికాలో ఎక్కడుందండి? షడప్. అదిగా వచ్చేస్తున్నాడు. మీరంతా ఇలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండండి. ఇది మనగారే బాబు, ఇప్పుడే వచ్చింది. సార్, ఆయన వస్తున్నాడు. హలో మిస్టర్ మోహన్ కుమార్. హలో మిస్టర్ జగన్నాథం. వెల్కమ్. మీకోసం ఎదురు చూస్తున్నాను, రండి. మా ముత్తాత గారు స్వయంగా దగ్గరుండి ఎంతో ఖర్చు పెట్టి కట్టించారు ఈ మహల్. ఈ సత్రాన్ని పట్టుకుని మహల్ అంటున్నారా? ఈ 20వ శతాబ్దంలో కూడా ఇటువంటి ఇళ్ళు మీలాంటి మనుషులు ఉన్నారన్నమాట. పిటిది కంత్రీ, పిటిది కంత్రీ. మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారు అందరూ ఇక్కడే ఉండేవారు. ఓ, ఇక్కడే చచ్చినారు. బయది బాయ్ మామగారు, మీ ఇంటి వలనే మీ అమ్మాయి గారు కూడా ఓల్డ్ చింతకు ఆగిపోతాడు. చూస్తారుగా. మై గాడ్, ది డ్యామ్ షిప్ హియర్. థల థల మెరైస్ ఉన్నది, థల థల మెరైస్. మా రాణి, మీట్ మిస్టర్ మోహన్ కుమార్. హౌ డు యు డు? నమస్తే. ఓ, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సాంప్రదాయం. నమస్తే, నమస్తే. కమ్ ఆన్, లెట్స్ హావ్ సంథింగ్. ఓ, వి షుడ్ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ ది క్లాస్. కమ్ ఆన్ డాడీ. వెళ్ళమ్. ఎస్, థ్యాంక్ యూ. డేరింగ్, డేరింగ్. డార్లింగ్. డార్లింగ్. టు ఇట్ వాన్స్. ఎస్ మిస్టర్ రాజా, మీ నేషనల్ ఎవరు తింటారు కానీ బాగా కనిపెట్టేసేవే. లేకపోతే పరాయి మా వాళ్ళతో ఇలా వెళ్తాను అనుకున్నారా? టాప్ సీక్రెట్. కెపిటా కెపిటా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఇన్. హలో మిస్ ఆశా, జగన్నాథన్ గారు అమ్మాయి కదా? అవును. మరి ఆ పక్కన బాయ్ ఫ్రెండ్ ఏమో. హలో మిస్టర్ జగన్నాథ్. రైతు బాయ్ అమ్మాయి పక్కన. ఆయన మా కాబోయేవాళ్ళు, మిస్టర్ మోహన్ కుమార్. ఆయన స్టేట్స్ లో ఉంటున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ద రెగ్యులర్ ప్రోగ్రామ్ కమెన్సెస్.